పడతాయి అవదో లేక చేయతని చూసి అంత దగ్గర ఉన్నాయి అనుకుంటాను నేను సీఎం దేవప్రియ గారికి రెండవ కుమార్ని ఎక్కువ సమయం తీసుకోను ఎందుకంటే భోజన సమయం దాదాపు దగ్గరకు వచ్చింది వ్రాసిన పాట పాటానికి ఇష్టపడతాను కానీ రెండు మాటలు చెప్పాలని కూడా ఆశ ఉన్నది ఐ కెన్ మేక్ యూస్ వెరీ షార్ట్ త్వరగా చెప్తారు ఉన్న పాస్టర్స్ అందరికి కూడా ప్రభునామంలో వందనాలు మరి కూడా మీకు అందరికి కూడా ప్రభునామంలో శుభములు మరణ దేవప్రియ గారు జేమ్స్ అన్న మాట చెప్పారు ఆయన వచ్చి ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు వీళ్ళంతా బల పొందినట్ట సన్నన్న వాళ్ళంతా కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు హియర్ దట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ జేమ్స్ అన్న ఆ తర్వాత వచ్చేసి నేను కూడా కన్నితాతతో నా సంబంధం శాంట్రు అంతా తెలుసు ఆయన మరణ సమయంలో నేను ఎక్కువగా ప్రతిదినం వచ్చి ఐ వాస్ కండక్టింగ్ ప్రేయర్ విత్ హిమ్ అండ్ లాస్ట్లో ఇంకా రేపు చనిపోతానని కూడా ఆయన లాస్ట్ కూడా నేను ప్రార్థన చేసి మరి మరుసటి ఆయన ప్రభుత్వానికి వెళ్ళారు అవన్నీ గుర్తుకు వస్తుంటున్నాయి అట్లే బ్రదర్ యేసుదాస్ గారు కూడా మరి మోసస్ వీరు కూడా డాన్ అన్న వీళ్ళందరూ కూడా వచ్చి సన్నన చివరి దినాల్లో చాలా ఎక్కువ సమయం గడిపి వారు కూడా దేవుని యొక్క వాక్యంలో మరి వాళ్ళు బలపరిచినారు ఈ కుటుంబంతో మా కుటుంబానికి ఉంటున్న సంబంధం చూస్తా అంటే నేను చాలా ఒక బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంతేకాదు మీకు తెలియని ఇంకొక విషయం ఉంది సన్నన్న గారి కూతురు ఫ్లారెన్స్ గ్లోరీ ఆ కుమార్తె ఒంటరిగా బాధపడుతుంటే అక్కడ నా తమ్ముడు ఆరోన్ కుమార్ వెళ్ళి ఆ పాపను బలపరచడం జరిగింది ఆఫ్టర్ సీయింగ్ ద స్టేట్మెంట్ ఎస్ఎంఎస్ పంపించిన తర్వాత వెళ్ళి సన్నన్న కూతురుతో వెళ్ళి అమ్మా నాన్నగారు ప్రభుదరి వెళ్ళారు ఆయన బాధపడద్దు అని చెప్పి మా యొక్క తమ్ముడు ఆరోన్ కుమార్ తర్వాత మస్కట్లో ఉంటున్న మరి మా యొక్క మరి మా సిస్టెంట్ల కవిత వాళ్ళిద్దరు కూడా పోయి ఆ కుమార్తెను బలపరచడం అనేది సో నైస్ అంతేకాదు సన్నన్న పిల్లలందరూ కూడా నా దగ్గర సండే స్కూల్లో బీబీఎస్లో సెంట్ లూక్స్ చర్చ్ అందులో వాళ్ళంతా ఆత్మీయంగా ఎదిగిన వారు అయ్యో ఇంకా చెప్పాలంటే చాలా ఉంది చెప్పాలనుకోవటం లేదు కానీ ఒక మాట చెప్తాను చివరిలో నాకు ఆత్మీయ సంబంధమైన సహోదరి ఒక నా చెల్లెలు ఉంది సునీత లూసమ్మ కూతురు చిన్నప్పుడు నేను వాళ్ళ ఇద్దరిని దగ్గర వెళ్ళి ఒక అందలాగా సునీల్ను సునీతను చూసుకునేవాడిని ఆ సునీత ఇంటి కోడలు అన్నది ఇంకొంచెం సంతోషం ఓకే ఏ విధంగానే కానీ కుటుంబంతో చాలా సంబంధాలు ఉంటున్నాయి ఇంకెక్కువ సమయం తీసుకోకుండా పాటలోకి వెళ్తాను పాటలో చాలా చెప్తాను పాటలో ఆయన చర్చలో ఏం చేసింది మా యొక్క సేవ డ్యూటీలో ఎక్స్రేలో ఓపీలో జరిగిన కార్యాలు వివరిస్తాను దయచేసి ఈ పాటను మట్టు మనం ఫాలో అవుతాం సమయం కొద్దిగా ఉంది ఆయన ఈ పాటను కట్ చేయలేను త్వరగిన పాఠానికి ముగిస్తాను బిలీవ్ జీసస్ ద వే టు గో టు హెవెన్ 17:1 శుక్రవారం ప్రభునందు నిద్రించిన సోదరు కే సన్ని ముద్దుగా మేము సన్నన్న పిలుస్తాం సన్నన్న గారిని జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ దినా జరిగిన ఆదరణ కూటంలో మరి యొక్క పాట ప్రభున మహిమ కొరకు అంకితం చేస్తూ పాడతాం సన్నిహితుడా సన్ని పేరున్న స్నేహితుడా సన్నిహితుడా సన్ని పేరున్న స్నేహితుడా సంగములో ఒక పెద్దగా సమాజములో సేవకుడా సంగములో ఒక పెద్దగా సమాజములో సేవకుడా మా సన్నిహితుడా సన్నిహితుడా సన్ని పేరున్న స్నేహితుడా పరిలోకాలయ ఆరాధనలో భక్తిలో పెరిగితివే గొప్ప దేవా నాకు తండ్రని పాటలు పాడితివే ఆహా ఆరాధనలో భక్తిలో పెరిగితివే గొప్ప దేవ నాకు తండ్రని పాటలు పాడితివే సంఘ కార్య దర్శిగా నీవు సేవలు చేసితివే సంఘ దర్శకాదర్శిగా నీవు సేవలు చేసితివే సునీతమైన జీవితమున్ రుచి చూచి వెళ్ళితివే సునీతమైన జీవితమున్ రుచి
వచ్చి చూసి వెళ్ళితివే మా సన్నిహితుడా మా సన్నిహితుడా మా సన్నిహితుడా సన్ని పేరున స్నేహితుడా ఎక్సరే ఓపిడి యందు ఓపిక పెంచుకొని ఆరోగ్య వరపు సేవలో ఆనందించితివే ఆ ఎక్సరే ఓపిడి యందు ఓపిక పెంచుకొని ఆరోగ్య వరపు సేవలో ఆనందించితివే వృద్ధకాలపు యౌవనం ఏసులో పొందుకొని వృద్ధకాలపు యౌవనం ఏసులో పొందుకొని రెక్కలు చాపి ఏసుని చేర రివ్వున వెళ్ళితివా రెక్కలు చాపి ఏసుని చేర రివ్వున వెళ్ళితివా మా సన్నిహితుడా మా సన్నిహితుడా మా సన్నిహితుడా సన్ని పేరున్న సేవకుడా మా సన్నిహితుడా సన్ని పేరున్న స్నేహితుడా సంఘములో ఒక పెద్దగా సమాజములో సేవకుడా సంఘపుజములో పెద్దగా సమాజములో సేవకుడా మా సన్నిహితుడా మా సన్నిహితుడా మా సన్నిహితుడా సన్ని పేరున్న స్నేహితుడా దేవునికి స్తోత్రం.